టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ టికెట్లను కోట్ల రూపాయలకు అమ్ముకున్నారని గద్వాల్ కాంగ్రెస్ నేత కురవ విజయ్ కుమార్ ఈడీకి ఫిర్యాదు చేశారు. టికెట్లు అమ్ముకున్న డబ్బులతో మనీ ల్యాండరింగ్ జరిగిందని రేవంత్ రెడ్డిపై సమగ్ర విచారణ జరపాలని ఈడీకి విజ్ఞప్తి చేశారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారితో రాత్రికి రాత్రి బేర కుదుర్చుకొని కాంగ్రెస్ పార్టీ టికెట్ల కేటాయింపులో రేవంత్ రెడ్డి కోట్లాది రూపాయలు తీసుకున్నారని ఆరోపించారు. హైదరాబాద్ లోని ఈడీ జాయింట్ డైరెక్టర్ కు సాక్షులతో సహా ఫిర్యాదు చేశారు కురవ విజయ్ కుమార్. రాహుల్ గాంధీ గారికి తప్పుడు నివేదికలు ఇచ్చి ఒక్కొక్క వ్యక్తిపై తప్పుడు నివేదికలు ఇచ్చి వారికి టికెట్లు ఇచ్చారు. ఒక బోగస్ సర్వే పేరు మీద సునీల్ కనుగోలు అనేటువంటి ఒక బోగస్ వ్యక్తిని పెట్టి వారిని వారితో ఉండే ఒప్పందం కుదుర్చుకొని కోట్లాది రూపాయలు చేతులు మారి సర్వేలలో కూడా వారికి ఎవరెవరికైతే టికెట్ ఇవ్వాలో వారిని ముందస్తుగానే వారిని చిత్రీకరించి ముందస్తుగానే వారిని గుర్తించి వారితో డబ్బులు కొట్టి వాళ్ళని సర్వేలలో పెద్ద ఎత్తున సర్వేలలో వాళ్ళ పేరు సత్తులు సునీల్ కనుగోలు గారు తప్పుడు సమాచారం తప్పుడు నివేదికలు ఇచ్చారు. వారు ఇచ్చిన నివేదికల వల్ల కాంగ్రెస్ పార్టీకి 10 నుంచి 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు